హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మోర్గన్, వెల్కమ్ టు టెక్ మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేను ఇంట్రో కూడా ఏమైనా సో కొంచెం షార్ట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక డూప్లికేట్ టీవీని అయితే చూశాను, ఒకటి కాదు ఇప్పటికీ నేను మూడు అయితే చూశాను, అండ్ ఒక హోమ్ థియేటర్ అయితే చూశాను. సో ఇవన్నీ డూప్లికేట్ ప్రోడక్ట్సే. ఇవి ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో కంప్లీట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అండ్ యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. సో ఇట్ టేక్స్ 5 మినిట్స్ టైం అంతే షేర్ చేయడానికి, కానీ ఇది చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్. సో మీరు మోసపోకపోయినా మీ వేరే వాళ్ళు అయితే కాపాడవచ్చు. మనకి ఫ్రెండ్స్ ఇక్కడ గుర్గాంలో ఒక బ్యాచ్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాచ్ యొక్క మెయిన్ లక్ష్యం ఇంకేం లేదు, కంప్లీట్గా మనకి సోనీ, ఎంఐ, ఏవైతే ఎక్కువ టీవీస్ అయితే పర్చేస్ చేస్తున్నారో ఆ టీవీస్ని సేమ్ ఫస్ట్ కాపీస్ అంటాం కదా, యాజ్ ఇట్ ఈస్గా డూప్లికేట్ తయారు చేసేస్తారు. సో పైన బాడీ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, లోపలంతా కూడా డల్లే. సో అంతకు అవి పర్ఫార్మెన్స్ వైజ్గా ఏ రేంజ్లో చూసినా సరే అసలు అవి వర్కౌట్ అవ్వవు, అవి అసలు బాగా పనిచేయవు. సో అలాంటి టీవీస్ని అక్కడ మనకి ఒక బ్యాచ్ అయితే తయారు చేస్తుంది. సో ఆ బ్యాచ్ ఏం చేస్తుంది అంటే బీహార్ వాళ్ళకి ఇస్తారు. సో ఈ బీహార్ వాళ్ళు మన ఆంధ్రాలోకి వచ్చి కేవలం మన ఆంధ్రాలోనే ఇలాంటివి ఎక్కువగా కొంటా ఉంటాం. సో మిగతా వాళ్ళంతా ఈజీగా అయితే పర్చేస్ చేయరు. సో మన ఆంధ్ర వాళ్ళు కొంచెం ఎక్కువగా అయితే కొంటారు. సో అందుకని చెప్పేసి ఆ బీహార్ బ్యాచ్ వచ్చి ఇక్కడ మనకు అమ్మడం స్టార్ట్ చేసింది. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో అసలు డూప్లికేట్ ప్రోడక్ట్కి ఒరిజినల్ ప్రోడక్ట్కి ఎలా మనం చూడొచ్చు, అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి డూప్లికేట్ అండ్ ఒరిజినల్కి తేడా తెలుసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోనీ, ఎంఐ ఈ రెండు బ్రాండ్స్ని ఎక్కువగా టార్గెట్ చేశారని అయితే తెలుస్తుంది. సో నా దగ్గరకు అయితే నేను చూసినా కూడా ఈ సోనీ ఎంఐఏ అంతకుమించి అయితే ఎక్కువ చూడలేదు. మన షాప్కి రిపేర్కి అయితే వచ్చింది టీవీ, రాగానే ఏంటి టీవీ అని చూడగానే నాకు వెంటనే డౌట్ వచ్చి అడిగాను ఏం టీవీ అని అంటే, సో ఓకే సోనియా ఓకే ఎంత కొన్నారు, సో 25,000కి 32 ఇంచెస్ టీవీ 25,000 కొన్నారంట. సో మీరు ఏం చేస్తారంటే ఆటో డ్రైవర్ అంట. సో నేను ఇదంతా షేర్ చేసిన తర్వాత నేను ఇంకా చెప్పక తప్పలేదు, సో ఇది డూప్లికేట్ టీవీ. సో నాకు అర్థమైపోయింది, టీవీ చూడగానే నాకు అర్థమైపోయింది ఓకే ఇది డూప్లికేట్ అని చెప్పేసి. మీరు ఎంతగా ఎవరి దగ్గర తీసుకున్నారు అంటే ఒక వ్యక్తి వచ్చారు ఇంటి దగ్గరికి, తక్కువ రేట్కి ఇస్తానని అన్నారని చెప్పి నేను తీసుకున్నాను. ఓకే ఇందులో 4K ప్లే అవుద్దని చెప్పారా అంటే అవును 4K ప్లే అవుద్దని చెప్పారు. సో ఓకే 32 ఇంచెస్లో మీకు ఏ టీవీ అయినా చూడండి 4K అయితే రాదు. ఒకసారి మొత్తం నెట్ మొత్తం సెర్చ్ చేయండి, ఫ్యూచర్లో రావచ్చేమో, వీడియో ఎప్పుడు చేశాను ఒకసారి చూసి కామెంట్ చేయండి ఓకేనా. సో ఫ్యూచర్లో రావచ్చేమో కానీ 2019కి ముందు, అంటే అతను తీసుకున్నది 2017లో తీసుకున్నారు, 2017కి 4K సోనీలో 32 ఇంచెస్లో 4K ప్లే అయ్యే టీవీ అయితే లేదు. సో నెంబర్ వన్. రెండోది, వాళ్ళు ఇచ్చే మోడల్ నెంబరు సిరీస్ నెంబరు కంపేర్ చేయండి ఆన్లైన్లో, ఆ సిరీస్ ఉందా లేదా అనేది. సోనీ అయితే సోనీ, ఎంఐ అయితే ఎంఐ, మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో ఎతికేస్తే దొరికేస్తుంది, ఆ సిరీస్ నెంబర్ ఉందా లేదా అని చెప్పి. సో సిరీస్ నెంబర్ తప్పు ఉంటుంది. నెక్స్ట్ వాట్స్, పర్ఫెక్ట్గా ఎంత మెన్షన్ చేశారు. సో 24 వాట్స్ కంటే మెన్షన్ చేసి ఉంటుంది, కానీ అక్కడ 40 వాట్స్ 50 వాట్స్ మెన్షన్ చేస్తారు, ఇదొకటి మీరు గమనించాలి. రెండోది, కంపెనీ ప్రతిదీ డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ సైడ్ని మెన్షన్ చేస్తుంది, ఆ మెన్షన్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ బిల్లు, వారంటీ కార్డు ఇవన్నీ చూడాల్సి ఉంటుంది, కానీ అక్కడ అవి ఏవి ఉండవు, అన్నీ డూప్లికేటే ఉంటాయి. సో నెక్స్ట్ మనకి హాలోగ్రాఫ్ ఉందా లేదా చూసుకో, బ్రాండ్ మార్క్ ఉందా లేదా చూసుకోండి, పర్ఫెక్ట్గా ఉండదు బ్రాండ్ మార్క్, ఎక్కడో దగ్గర చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉంటుంది. సో అది మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. రెండోది ఏంటి అంటే, మీరు 25,000, 30,000, 10,000 పెట్టేటప్పుడు షాప్కి వెళ్ళి కొనొచ్చు కదా, ఎందుకు ఇలాంటి స్మగుల్ గూడ్స్ తీసుకోవటం, మీరే ఆలోచించండి. సో మీరు ఎలాగా అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అదైతే డైరెక్ట్గా షాప్ తీసుకొని ఉంటే హ్యాపీగా బాగుండేది కదా. సో అందులో బ్లూటూత్ ఇన్బిల్ట్గా ఉందని చెప్పేసి, 4K అని చెప్పేసి ఎన్నో రకాల విషయాలన్నీ అయితే చెప్పేసి మరీ అమ్మేశారు. సో అతను ఎలాగో మోసపోయారు. నేను జస్ట్ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటే, ఆ బస్సులో ట్రావెల్ చేసిన తర్వాత నేను ఫైనల్గా స్టాప్లో దిగేటప్పుడు నేను చూసా, ఏకంగా ఎంఐ అని మాత్రమే రాసింది, ఎక్కడ మెన్షన్ చేయలేదు 4A, 4X లేకపోతే ఎంఐ ఎన్ని ఇంచెస్, ఏది మెన్షన్ చేయలేదు, జస్ట్ ఎంఐ అంతే. సో ఏం టీవీ అండి అని అంటే ఎంఐ టీవీ. ఎక్కడ కొన్నారండి అని అంటే ఫలానా ఒక షాప్లో కొన్నాను. ఓకే ఆ షాపు బ్రాండ్ ఏమైనా స్టోర్ ఉందా అంటే లేదు, నార్మల్గా ఒక ఎలక్ట్రీషియన్. ఓకే మరి ఇంకా అతనికి చెప్పి వేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ అతను పర్చేస్ చేశారు, పర్చేస్ చేసి రిపేర్కి మళ్ళీ అతని దగ్గరికి తీసుకెళ్లారంట. సో చూడండి, అంటే ఇతనికి నేను చెప్పినా ఇక వేస్ట్, అనవసరంగా ఇతనికి ఎక్కడ లేని అనుమానాలు వచ్చి ఇంకా ఎంఐ టీవీ వాడలేదని ఒక ఇబ్బంది తప్ప, ఇక అక్కడికి వెళ్ళి అతను చెప్పినా ఓ మాకు తెలియదనే చెప్తారు. సో ఈ రేంజ్లో జరిగిద్ది అనమాట. అప్పటి వరకు పిక్స్ తీసి వీడియో చేద్దామని అయితే అనిపించలేదు, కానీ రీసెంట్గా వచ్చేసరికి నాకైతే మాత్రం వెంటనే దీని మీద వీడియో అయితే చేయాలి. సో ఇది నాకు 4th టైం ఈ ఎక్స్పీరియన్స్ ఫేస్ అవ్వడం. అదేంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీధిలోకి వచ్చి అమ్మే వాళ్ళ దగ్గర మనం కూరగాయలు, చీరలు, బట్టలు ఇవేమైనా తీసుకోవచ్చు, కానీ సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్
గ్యాడ్జెట్స్ కూడా తీసుకోమాకండి. ఇది ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా అవ్వచ్చు, సో అది ఖచ్చితంగా ఫేక్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా అమ్మకూడదు. సో ఇండియాలో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. ఇతర ఆన్లైన్లో అయినా మీరు అమ్మాలి, లేదు అనుకుంటే నార్మల్ బ్రాండ్ స్టోర్స్లో కానీ, లేదు అనుకుంటే మల్టీ స్టోర్స్ ఉంటాయి కదా, సో అక్కడ కానీ అమ్మాలి తప్ప ఎటువంటి షాప్ లేకుండా మీరు నేను అమ్మేద్దామంటే అబద్ధం. ఒకవేళ అలా అమ్మాలన్నా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అలా లేకపోతే మీకు వారంటీ క్లెయిమ్ అనేది ఇవ్వకూడదని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ ఉంది. సో ఇవేవి మనకి తెలియవు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే కొందామనుకుంటే హ్యాపీగా షాప్కి వెళ్ళి తీసేసుకోండి, అంతేగాని ఇలా బయట ఎప్పుడు కూడా ప్రోడక్ట్స్ తీసుకోకండి. అంతవరకు ఎందుకు, నాకు 4 ఇయర్స్ బ్యాక్ సోనీ హోమ్ థియేటరు మా తమ్ముడి దగ్గరకు వచ్చి అతను సోనీ హోమ్ థియేటర్ అమ్ముతానని చెప్పారు. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి సోనీ హోమ్ థియేటర్ ఎలా అయితే ఉందో ప్యాకింగ్ లా బ్రాండ్ లోగోస్ అన్నీ అలానే ఉన్నాయి. సో నాకైతే నమ్మాలనిపించలేదు. ఇంత తక్కువకి అతనైతే అది 8,500 ఎంతో, సో అది 2,000 రూపీస్కి ఇచ్చేస్తా అన్నారు. సో అంత తక్కువకి ఎలా ఇస్తారని చెప్పేసి అతను అక్కడ ఉంచి నేను వస్తానని చెప్పేసి నేను అతని దగ్గరికి వెళ్ళి ఇది రియల్ సోనీ హోమ్ థియేటర్ అంటే అవును అన్నారు. ఓకే అని చెప్పేసి దాని మోడల్ నెంబర్ ఎంత చెప్పండి అన్నాను. మోడల్ నెంబరే లేదు దానికి. నెక్స్ట్ ఎక్కడైనా సరే మనకి హోమ్ థియేటర్ మెన్షన్ చేసేవాళ్ళు, బ్రాండ్ హోమ్ థియేటర్ మెన్షన్ చేసేవాళ్ళు ఏంటి అంటే ఖచ్చితంగా ఆర్ఎంఎస్ వాట్స్ కానీ లేదా వాట్స్ కానీ మెన్షన్ చేస్తారు. కానీ అక్కడ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటి అంటే పిఎంపిఓ. ఆ పిఎంపిఓ తక్కువ కాదు, 28,000, 50,000 ఇలా మెన్షన్ చేస్తారు. వాళ్ళు మెన్షన్ చేసింది అయితే 28,000 పిఎంపిఓ ఎంత మెన్షన్ చేశారు. సో అంత ఉండదు అసలు. ఓకే, సో పిఎంపిఓ మెన్షన్ చేయరు. సో సిరీస్ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాటేజ్ ఏం మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆ పిక్చర్ అయితే మీకు టీవీ అనుకోండి, పిక్చర్ క్వాలిటీ ఏం మెన్షన్ చేశారు. 4K అనేది 32 ఇంచెస్లో అంత ఈజీ కాదు పెట్టడం. సో ఆ హోమ్ ఆ టీవీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి, లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు లాస్ అయితే అవుతారు. సో చాలామంది అన్న ఢిల్లీలో మనకి తక్కువ ధరకే డిఎస్ఎల్ఆర్స్ దొరుకుతాయంట కదా, ఇవన్నీ ఏంటి అంటే ఆల్రెడీ పాడైపోయిన బాడీస్ని వాళ్ళు రిటర్న్లో తీసుకొని, సో దానికి కొంచెం మేకప్స్ అవి చేసేసి మార్కెట్లో వదిలేస్తారు. వన్స్ తీసుకున్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిటర్న్ ఇవ్వండి తీసుకుంటారేమో లేదు. సో అందుకే వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి ఇవ్వరు. సో ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. సో ఇప్పుడు మనం అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేసాము, ఇప్పుడు మళ్ళీ మనం ఢిల్లీకి వెళ్ళి షాప్కి వెళ్ళి అడిగితే అతను నా దగ్గర కొనలేదనే సింపుల్ మాట అంటారనమాట. సో ఇదంతా ఎవరు పడతారని వదిలేస్తారు. సో మీరు 10,000కి దొరికిన 5D, 50,000కి దొరికిన ఎంతకు దొరికినా సరే మీకు మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో దానికి బదులు మీరు ఓఎల్ఎక్స్లోనో క్విక్కర్లోనో సెకండ్ హ్యాండ్కో థర్డ్ హ్యాండ్కో చూసుకోండి, అది బెస్ట్. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మోసాలకైతే మాత్రం పోకండి. అసలు తక్కువ అనే మార్క్ కనబడగానే ఖచ్చితంగా మనం ఓఎల్ఎక్స్లో అయినా మోసపోతాం, బయటైనా మోసపోతాం. సో ఇక్కడ ఆశ అనేది కొంచెం తగ్గించుకుంటే ఖచ్చితంగా మనం బెస్ట్ ప్రోడక్ట్ని అయితే ఎన్నుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే ఆశపడతామో ఖచ్చితంగా మనం దెబ్బతింటాం. ఫ్రెండ్స్, మన దగ్గరకు వచ్చిన టీవీ అయితే ఇది. సో మా బావగారికి టీవీ మెకానిక్ రిపేర్ షాప్ అది అయితే ఉంది. సో మన దగ్గరికి అయితే వచ్చింది ఇది. సో ఇక్కడ మీరు చూసారా సిరీస్ నెంబర్ చూడండి, ఏ సిరీస్ నెంబర్? వీకే అంట. యూకే సిరీస్ ఎల్జీలో ఉంది. వీకే సిరీస్ ఎందులో ఉంది? 6003 అంట. అక్కడ 4K బాగానే రాసింది, కానీ ఇక్కడ హెచ్డీ అని రాసింది. ఏంటి ఆల్ట్రా హై డెఫినేషన్ కదా రాసి ఉండాలి. లేదు కదా, ఆల్ట్రా హెచ్డీ లేదు, హై డెఫినేషన్ ఎల్ఈడి టీవీ అంటే 32 ఇంచెస్లో మన 4K ఉందన్నమాట సోనీలో. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఆ సైడ్ ఈ సైడ్ మళ్ళీ మెన్షన్ చేసి ఉండవు. మళ్ళీ బ్యాక్ తిప్పితే ఎక్కడ చూడండి ఏమంటిచ్చారు, అది చేసేవాళ్ళు లేదా అబద్ధం అడితే అతికినట్టు ఉండాలన్నట్టు. సో డూప్లికేట్ బాగానే చేశారు. KDL 700B అంట, పైన వచ్చేసి VK 6003 అంట. అయితే రెండు టీవీ 1+1 ఆఫర్ ఇచ్చారా ఏంటి వీళ్ళు? లేదు కదా. సో టీవీ అయితే మొత్తం ఓపెన్ చేసి అయితే ఉంది, అందుకని నేను రికార్డ్ చేయలేదు. కానీ ఈ రకంగా మనకి డూప్లికేట్ తయారు చేస్తారు. సో ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.